భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇంతకు ముందు ఎప్పుడు చర్చకు రానటువంటి కేసు కదూ. ఎస్ యువర్ ఆనర్. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని మోసం చేశాడనో, లేదంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి అమ్మాయిని అన్ని రకాలుగా ఉపయోగించుకుని వదిలేశాడనో, ఇలా ఎన్నో వేల కేసులు మనం చూశాం, కానీ ఇలాంటి కేసు ఇదే ప్రథమం. సింధు అనే అమ్మాయి మనసు రఘు అనే అబ్బాయి దోచుకున్నాడట. అందుకని తన మనసు దోచుకున్న వ్యక్తితోనే తన పెళ్లి జరిపించండి అంటూ సింధు కేసు వేసింది. ఈ కేసు టేకప్ చేయబోయే ముందు ఎమికస్ క్యూరీగా మీ అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా కోరుతున్నాను. రంగారావు గారు. యువర్ ఆనర్, ఈ కేసు కొత్తగా కాదు, చాలా వింతగా ఉంది. మనం ఈ కేసుని అడ్మిట్ చేస్తే మన న్యాయ వ్యవస్థకి అర్థం లేకుండా పోతుంది. యువర్ ఆనర్, రేపటి నుంచి ప్రతి ఒక్కరూ ఐశ్వర్య రాయ్ నా హృదయాన్ని దోచుకుందనో, సచిన్ టెండూల్కర్ నా మనసంతా నిండిపోయాడనో, ఏఆర్ రెహమాన్ తన సంగీతంతో నన్ను ఆకట్టుకున్నాడనో, అందుకని వాళ్ళని మాకిచ్చి పెళ్లిళ్ళు చేయండి అంటూ కోర్టులో కేసులు వేయటం మొదలు పెడతారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధారణమైన కేసులే 7 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల వరకు పరిష్కారం కావటం లేదు. ఇక ఇలాంటి కేసులు మనం టేకప్ చేయటం మొదలు పెడితే ప్రతి ఊర్లోనూ ఒక కోర్టు పెట్టాల్సి వస్తుంది. యువర్ ఆనర్, అయినా ఏ యాక్ట్ కింద, ఏ సెక్షన్ కింద, ఏ ప్రొవిజన్స్ ప్రకారం ఈ ఇష్యూని మనం టేకప్ చేయగలం. కాబట్టి ఈ కేసుని అడ్మిట్ చేసుకోకుండా ఈ స్టేజ్లోనే దీన్ని డిస్మిస్ చేస్తే మంచిదని నా బలమైన అభిప్రాయం. యువర్ ఆనర్, మీరేమంటారు సరస్వతి గారు? యువర్ ఆనర్, రంగారావు గారు చెప్పినట్లు ఇది వింత కేసనో కొత్త కేసునో కొట్టిపారేయడానికి వీల్లేదు. అలాగే ఏ సెక్షన్ ప్రొవిజన్ యాక్ట్ లేదనే వాదనతో నేనేకీభవించను. ఎందుకంటే ఈ ఇష్యూని ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద మీరు టేకప్ చేయొచ్చు. అంతేకాదు, ఇది ప్రస్తుతం మన దేశ యువత అందరి విషయంలోనూ ఎదురవుతున్న సమస్య. దీన్ని సరైన రీతిలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటే అది మన న్యాయ వ్యవస్థకి ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. పైగా సింధు ఏదో దూరాన కనిపించే చందమామ నచ్చిందనో, లేదా సూర్యుడు నా మనసుకు నచ్చాడు, వాళ్ళని నాకిచ్చి పెళ్లి జరిపించండి అని కేసు వేయలేదు. రఘు అనే అబ్బాయి అతని ప్రవర్తన ద్వారా, అతని చేష్టల ద్వారా ఈ అమ్మాయిని ఆకట్టుకుని తనను ప్రేమించేటట్టు ప్రేరేపించాడు. తీరా పెళ్లి చేసుకుందామంటే నా నోటితో నిన్ను ప్రేమించానని చెప్పానా అంటూ బుకాయిస్తున్నాడు. కనుక సింధు కేసు వేయడంలో పూర్తి అర్థం ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది. కాబట్టి ఈ కేసును విచారణ కొరకు స్వీకరించాలని నా అభిప్రాయం. మీరేమంటారు రాజకుమార్ గారు? యువర్ ఆనర్, ఈ కేసు టేకప్ చేయడం వలన చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మన కోర్టు తీసుకునే నిర్ణయం సమాజంలో కొంతమందికైనా ఉపయోగపడవచ్చు. అందువలన ఈ ఒక్క కేసుని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్గా విచారణకు స్వీకరించి పూర్తి స్థాయిలో చర్చించడం మంచిదని భావిస్తున్నాను. విచారణలో మెరిట్ ఉందని తెలిస్తే మనం ఇచ్చే తీర్పు విచ్చలవిడిగా తిరిగి ఇబ్బందులు పాలవుతున్న అమ్మాయిలు అబ్బాయిల విషయంలో ఒక ఆలోచన రేకెత్తిస్తుంది. మెరిట్ లేదని తెలిస్తే ఎలాగో డిస్మిస్ అవుతుంది. ఇక మీదట ఎలాంటి కేసుల్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం మన కోర్టులకు ఉండదు. ఇదే నా అభిప్రాయం. రానర్, ద కేస్ ఈస్ అడ్మిటెడ్ అండ్ పోస్టెడ్ ఫర్ ట్రయల్ ఆన్ 5/5/2005. నౌ ద కోర్ట్ ఈస్ అడ్జర్న్.